वेलकम टू सत्या न्यूज़, నేను సుకీర్తి, ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ సినారి సరస్వత సదనం ఆడిటోరియం కు శంకుస్థాపన చేసిన మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వి శ్రీనివాస్ గౌడ్. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 8000 చొప్పున ప్రభుత్వం జీవనభృతి అందించాలని కోరిన బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకన్న. ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన నకర్కల్ ఎమ్మెల్యే చిరువర్తి లింగయ్య. రేషన్ బియ్యం అమ్మినా కొన్నా జైలే అన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచిన రఘునందన్. మాధవ్పూర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్మా హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి తన్నీర్ హరీష్ రావు. 55,000 రూపాయలతో మున్సిపల్ సిబ్బందికి 100 పీపీఈ కిట్లను అందజేసిన మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి. అత్యాచార నిరోధక చట్టం కేసుల న్యాయస్థానం జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన సెషన్స్ జడ్ వెంకట రమేష్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. మిర్యాలగూడ లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రియల్ హీరో సోనుసూద్ జన్మదిన వేడుకలు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్. కాలనీలు జలమయమై చెరువును తలపించి ఇండ్లలోకి నీళ్లు రావడంతో తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు. హాస్పిటల్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా.